హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో అని అనుకున్నారా చెప్తానండి. ముందుగా నా వీడియోస్ అన్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మావి బర్త్డే ఉందని చెప్పి మేము మధురవాడ వెళ్ళిపోయామండి. కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మావి మేము అడిగాం పార్టీ లేదా పుష్ప అని. బయట అయితే ఎండ తోలు తీరిపోతుందని చెప్పి ఇంట్లోకి ఐటమ్స్ అన్ని తెచ్చేసాడండి. సర్లే అని చెప్పి ఫుల్గా నాన్ వెజ్తో కుమ్మేశాం. తర్వాత సాయంత్రం ఎక్కడికైనా షికారుకు బయటకు వెళ్దామని ఆలోచిస్తుంటే రుషికొండ బీచ్కి వెళ్దాం అన్నారండి. సరే మనం కూడా బీచ్కి వెళ్ళి చాలా రోజులైంది కదా అని చెప్పి సరే అని ఇంకా అలా ఫిక్స్ అయిపోయి నేను మా మామయ్య అక్క పిల్లలు అందరం కలిసి వెళ్ళిపోయామండి. క్లైమేట్ కూడా మనకు కోఆపరేట్ చేసింది అనుకో, అప్పటి వరకు ఎండ కాసి దోలు తీసింది అనమాట. తర్వాత చాలా చల్లగా అయిపోయిందండి క్లైమేట్, మబ్బేసింది ఫుల్గా. ఈ క్లైమేట్లో బీచ్కి వెళ్తే ఎలా ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. అలా మేము ఫిక్స్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా క్లైమేట్ బాగుందని చెప్పి స్లోగా వెళ్తుంటే బ్యాక్ సైడ్ ఉన్న మా మామగారు ఏంట్రా అంకుల్లా స్లోగా వెళ్తున్నామని పరుగు తీస్తాడండి. సర్లే ఎలా కాదని చెప్పి మనం ఫాస్ట్గా రయ్యమని కొట్టేసామండి. ఇంకా వీడియోలో నాన్న కనపడకపోతే బాగోదు కదని చెప్పి నన్ను వీడియోలో తీయని చెప్పి అన్నాను. సర్లే అని చెప్పి వీడియో తీసాడు మా వాడు. మొత్తానికి బీచ్కి అయితే వచ్చామండి. వీలైతే నన్ను ఇమిటేట్ చేస్తున్నారు హాయ్ బిజీ పీపుల్ అని చెప్పి. బ్యాక్ సైడ్ క్రౌడ్ చూసారు కదండి ఎంతమంది ఉన్నారు. దట్టు సండే ఒకటి, సమ్మర్ హాలిడేస్, ఇంకా ఫ్యామిలీ పిల్లలు అందరినీ తీసుకొని వచ్చేస్తారనమాట. అస్సలు కాలేదండి బాబు బీచ్లు అయితే. ఏ బీచ్ అయినా సరే, రుషికొండ బీచ్ అయినా, వైజాగ్లో ఎక్కడైనా, ఏ బీచ్లు అయినా సరే, ఏ ఊరు బీచ్ అయినా సరే ఖాళీ ఉండవండి. ఎందుకంటే మనుషులకి బీచ్ అంటే ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి. పీస్ఫుల్గా ఉండాలని చల్లగాలి కోసం అందరూ వచ్చేస్తారనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ వీడియోలు తీస్తున్నానండి. వీడియోలు తీస్తుంటే జనాలు అందరూ వింతగా చూస్తున్నారండి, బాబు వీడేంటి వీడియోలు తీస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ మనం పట్టించుకుంటామా, పట్టించుకోం కదండి. అలా వాటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్నానం చెయ్యాలా వద్దని ఆలోచిస్తున్నానండి నేనైతే. నేనే కాదనుకోండి, మా ఊళ్ళందరూ స్నానం చేస్తే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. కానీ తీరా వాళ్ళందరూ నన్ను తోస్తారనమాట. సర్లే ఇంకా తోస్తారు, ఎప్పుడో శివరాత్రి చేస్తాం, మళ్ళీ మళ్ళీ చెయ్యం కదా అని చెప్పి నేను కూడా స్నానం చేస్తానండి. మా మామయ్య వాళ్ళ పాపం అయితే నేను ఫుల్ లాగేసి నీటిలో అయితే తోసాడిస్తానండి. తను వద్దు వద్దని పెద్ద నోరేట అరిసినా మనం వింటామా, వినం కదండి. నీటిలో ఫుల్ తోస్తాను నేనైతే. ఇక్కడ మా మామగాడు అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడండి. జోబిలో ఉన్న బండితాల్లో అయితే నీటిలో అడిస్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి స్పేర్కి తెచ్చుకున్నామండి బాబు. తర్వాత ఫుల్ ఆకలి ఎత్తున నూడిల్స్ షాప్కి వెళ్ళి పాసలు అయితే మేము కట్టించేసుకున్నాం.